వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇవ్వడం చాలా సంతోషకరం. ఎల్లారెడ్డిపేటలో 25 లక్షలతో హైరింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్తో కలిసి ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ. గంభీరావుపేటలో హరిహర దేవాలయం ముఖద్వారంకు శంకుస్థాపన చేసిన కొండూరు రవీందర్రావు. గ్రామీణ యువత క్రీడల్లో మరింతగా రాణించాలి వేములవాడ సిఐ వెంకటేష్. బీడీ కార్మికుల పొట్టలు కొట్టేలా కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు. ఏటీఎస్సీ నాయకులు బుర్రా శ్రీనివాస్. కదలాపూర్కు చెందిన గడ్డం బావ ఎక్కువ టీఆర్కే ట్రస్ట్ ఆర్థిక సహాయం. టెక్నాలజీ యుగంలో పడిపోయిన అనారోగ్యాలకు గురవుతున్నారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల్కర్ బాలాజీ. టెక్నాలజీ యుగంలో పడిపోయి వాటి వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల్కర్ బాలాజీ అన్నారు. కొనరోపేట మండలం ధర్మానం గ్రామంలో మిర్క్లర్కర్ భారతీభాయ్ రాజారాం స్మారకార్థం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లోనే గేమ్స్ ఆడుతున్నారని, వాటి వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని, అలా కాకుండా శరీరానికి వ్యాయామంలా పనిచేసే క్రికెట్ వంటి ఆటలను ఆడాలని, యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రథమ బహుమతిగా 20,000 రూపాయలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రీనివాస్, పొన్నం సత్తయ్య, అసిరి రాజు, ఆర్గనైజర్లు గంగుల కిషన్, నగేష్, సతీష్, పరశురాములు, ఎగ్లస్పూర్ వెంకట్రావు పేట క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేస్తామని యువత నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. దానికి ప్రోత్సాహంగా అమ్మ నాన్న స్మారకార్థం స్పాన్సర్షిప్ చేస్తామని తెలియదు, మార్గదర్శులుగా ఉండాలని, వ్యాయామం అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది, అందుకోసమని నా వంతుగా ఏదో చేయడం జరిగింది. ధర్మారం గ్రామంలో మిర్యాల్కర్ భారతీభాయ్ గారు, రాజారాం గారి స్మారకార్థం వాళ్ళ యొక్క కుమారుడు మిర్యాల్కర్ బాలాజీ గారు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ధర్మారం గ్రామ యువత కూడా ఇందులో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 50 టీంల వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. ఇంకా కూడా ఎన్ని టీంలు వచ్చినా ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసుకురావడానికి, అందరికి తెలియజేయడానికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రేప్ కేసు తప్పుడు కేసుగా పోలీసులు నిర్ధారించారు. మెడికో అమ్మాయి ఫిర్యాదుపై అనుమానం వచ్చి సీసీ కెమెరా ద్వారా పోలీసులు కేసును ఛేదించారు. టవర్ లొకేషన్ ద్వారా అమ్మాయి ఆచూకీ తెలుసుకుని మల్కాజ్గిరి హాస్పిటల్లో మెడికల్ చెకప్ చేయించారు. సుమారు 100 సీసీటీవీ కెమెరా పరిశీలించి కట్టుకథ చెప్పిందని పోలీసులు భావించారు. ఆటో డ్రైవర్ చెప్పిన స్టేట్మెంట్ నిజం కావడంతో మాకు ఫిర్యాదుపై అనుమానం వచ్చిందని అన్నారు. అమ్మాయి తన స్నేహితురాలకి కూడా ముందు ఇలాంటి ఒక స్టోరీ చెప్పిందని, కిడ్నాప్ రేప్ కానీ జరగలేదని పోలీసులు తెలిపారు. అమ్మాయికి లొకేషన్ మల్కాజ్గిరి హాస్పిటల్, అక్కడ అది మెడికల్ చెకప్ కోసం మళ్ళీ తీసుకెళ్లారు. సో అప్పుడు మెడికల్ ప్రిలిమినరీ వాళ్ళు అంతా ఈ రేప్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, అట్లా ఈ క్లోత్స్ కలెక్ట్ చేయడం, తర్వాత మిగతా సైంటిఫిక్ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో చేశారు. వాళ్ళు కొన్ని ఐటమ్స్ కూడా అక్కడ సీజ్ చేయడం జరిగింది మన ఐఓ ఇచ్చిన లెటర్ మీద. అది కూడా మనము మా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి అది పంపించాము. సో ఆ రోజు ఈ అమ్మాయి స్టేట్మెంట్ మీద మళ్ళీ అమ్మాయికి మనం మెడికల్ చేశారు కాబట్టి, ఆ రోజు సాయంత్రం మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నరేందర్, మన డీసీపీ మేడం ఇన్స్ట్రక్షన్తో. ప్రకాశం జిల్లా దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ దగ్గర ఇద్దరి మృతదేహాలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దేశాయిపేట సమీపంలో రైలు పట్టాలపై ఘోరం జరగడంతో ఇద్దరు ఆత్మహత్యకు కారణాలపై కుటుంబ సభ్యుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమజంట సాయి సతీష్, షకీ నాగర్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వేములవాడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వేములవాడ పట్టణంలో నూతనంగా ప్రారంభోత్సవమైన నందిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పేద ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ఖర్చుతోటి అందుబాటులో ఉండే విధంగా స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలు ఉష ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ప్రసూతి వారికి వైద్యం అందిస్తామని అన్నారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ గూడూరి మధు వైద్యులు నల్లా దిలీప్ తెలిపారు. విధుల్లోకి తీసుకోవాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రగతి భవన్ ముట్టడి ఉన్నందున చందుర్తి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. చందుర్తి మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకంలో మంత్రులను ఎంపీలను ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను గత 11 నెలలుగా కలిసిన ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని విధుల్లోకి తీసుకుంటామంటూ కాలయాపన చేసినందున ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ఫీల్డ్ అసిస్టెంట్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నేదూరి మధు, ఉపాధ్యక్షులు సుధమండల రమేష్, జిల్లా ప్రచార కార్యదర్శి చెన్నమనేని నరేష్, మండల ప్రధాన కార్యదర్శి ఆరవెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్ట్ చేయడం జరిగింది. మేము గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉపాధి హామీ పథకంలో తీసుకోవాలి. మేము గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి 1200 జీతం నుంచి వెళ్ళి మేము నౌకరీ చేస్తున్నాము. ఇప్పటికైనా మమ్మలను ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం ముందు వైఖరి నశించి ప్రభుత్వం మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మేము ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున మా చందుర్తి మండలం నుంచి వెళ్ళి మేము విన్నవించడం జరిగింది. అర్ధరాత్రి పోలీసులు 12 గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని వినయిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున 47.65 కోట్ల ప్రీమియం చెల్లించడం జరిగిందని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ చేసిన కార్యకర్తలు ప్రమాదాల్లో మరణించిన 2345 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు 46.84 కోట్లు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ నుండి పరిహారం పొందడం జరిగిందన్నారు. మహిళలు ఆత్మగౌరవంగా జీవించేలా ఒకరిపై ఆధారపడకుండా ఉద్యోగం ఉన్నా లేకుండా వారి ఇంటి వద్దనే ఉంటూ జీవించవచ్చునని జనశిక్షణ సంస్థ మాతృశ్రీ మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు కుటుంబిషన్లు అందజేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటగిరి గ్రామంలో మాతృశ్రీ మహిళా మండలి ఆధ్వర్యంలో 60 మంది మహిళలకు కుటుంబిషన్లు, బ్యూటీషియన్ నేర్పించి సర్టిఫికెట్లను అధ్యక్షురాలు షేక్ షకీనా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహిళలకు 400 ఇండ్ల స్థలాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన్ జిల్లా కోఆర్డినేటర్ రాధాకృష్ణ సార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు హరినాథ్ బాబు, ఎంబీసీ మైనార్టీ నాయకురాలు షేక్ షకీనా, మాతృశ్రీ మహిళా మండలి ఫౌండర్ మొంబ్ షేక్ రజియా, సామాజిక సేవకులు వెంకట్ నారాయణ, సామాజిక సేవకులు పాల్గొన్నారు. రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇవ్వడం చాలా సంతోషకరమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కావేరి మండల సమైక్యవారి ఆధ్వర్యంలో 25 లక్షలతో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ను డెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్యతో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణారెడ్డి ప్రారంభించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ నేబూరి వెంకటరెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి, ఎలగందుల అనసూయ, ఇల్లెందుల గీతాంజలి, సింగారపు మధు, మామిండ్ల తిరుపతి, ఎంపీడీఓ చిరంజీవి, ఏబో భూమిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కొండాపురం బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వస్తున్నది అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అలాగే మన జరుగుతున్నాయని అనుకుంటూ చెప్పడం జరుగుతుంది. మనం కూడా చూడడం జరుగుతుంది, మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కాబట్టి చెప్పుకోక తప్పదు. మనము ఏదేమైనా కూడా మనం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలంతా కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాను నేను. మరోమారు తెలంగాణ రాష్ట్ర గౌరవాలు కూడా మహిళలకు అందుతున్నాయి కాబట్టి మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన మరోమారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేటీఆర్. బీడీ ఉత్పత్తులపై నిషేధ చట్టం తీసుకువచ్చి బీడీ కార్మికులకు పొట్టలు కొట్టేలా నూతన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని ఏఐటీయూసీ బుర్రా శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమ ముందు నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కుట్రలతో బొగాకు ఉత్పత్తులపై నియంత్రణ నిషేధ చట్టం 2003 చట్టానికి మరిన్ని 12 రకాల సవరణలు చేస్తూ ఇట్టి చట్టాలు అమలు చేయాలని చూస్తుందని అన్నారు. బీడీ కార్మికులు ప్రత్యామ్నాయ జీవన ఉపాధి చూపే వరకు బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలని, బీడీ కార్మికులు బలవన్ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అన్నారు.
బీడీ కార్మికులు ప్రతి ఒక్కరికి జీవన వృత్తిని మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ వేణు బీడీ కార్మికులు పాల్గొన్నారు. పరిశ్రమలను పూర్తిగా మాపు చేయాలని ఒక పద్ధతి పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకనగా ఇప్పుడు 15 బిల్ల కట్ట 20 బిల్ల కట్ట 25 బిల్ల కట్టలు ఉంటే వాళ్ళకి లైసెన్స్ కావాలన్నట. ఈ బీడీ ఉత్పత్తున్నాయి మరి ఈ బీడీ పరిశ్రమలు ఇంత దారుణంగా ఉంటే ఈ బీడీ పరిశ్రమ కాపాడేపోయి దీన్ని పూర్తిగా మాపు చేయాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ ఆలోచన అనేది విరమించకపోతే రాబోయే రోజుల్లో కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం 2003 పొగాకు నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి కార్పొరేట్ శక్తులకు సిగరెట్ బడ కంపెనీలకు మెయిల్ చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ దశల వారీగా పేద కుటుంబాల మీద దౌర్జన్యకాండను చేస్తాం. అనుకోవాలి లేకపోతే తక్షణం దానికి తగ్గ పరిష్కార మార్గాలను చూపి మూసివేస్తే మూసివేసుకోండి అని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ వినయంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మత్స్యకారుల సంరక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని ఉమ్మడి మత్స్యకారుల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి మత్స్యకారుల జిల్లా నాయకుల పండుగ బాలు రాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మత్స్యకారుల సంరక్షణ చట్టం తీసుకురావాలని అప్పుడు మా కులస్తులకు లాభం చేకూరుతుందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రవేశపెట్టిన పథకంలో మత్స్యకారుల కుటుంబాలకు 40% మాత్రమే కేటాయించడం, 60% ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మత్స్య కార్మిక నాయకులు రేకుల రామస్వామి దేవయ్య, తిప్పర వినిపాపయ్య, తిప్పర విని సంతోష్, శ్రీనివాస్ బత్తిన తిరుపతి, ఆనందం మల్లయ్య, స్వదేశ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 80% సబ్సిడీ కూడిన సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో 40% ఉంది, అది మత్స్యకారులకు అనుకూలంగా లేదు, మత్స్యకారులకు కడుపు నింపదు. కాబట్టి దాన్ని 40% 80%, 75% పెంచాలని చెప్పి రాజ్యసభలో ప్రశ్నించి రాజ్యసభలో చర్చించడం జరిగిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉండే ఈరోజు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్ అన్న గారు. కాబట్టి నిజంగా బండా ప్రకాశ్ అన్న గారికి ఈ సభా వేదిక ద్వారా మీ అందరం కూడా ఈ మిడ్ రాజన్న సిరిసిల్ల మిడ్ మేనర్ మత్స్యకారులందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హరిహర దేవాలయం ముఖద్వారానికి టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు భూమి పూజ శంకుస్థాపన చేశారు. లింగన్నపేట గ్రామంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ముఖద్వారం నిర్మాణానికి గ్రామ సర్పంచ్ చైతన్య, ఎంపీటీసీ బిందె రేణుక, ఉప సర్పంచ్ దుబాసి రాజు, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామిగౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ దయాకర్ రావు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ దయాకర్ రావులతో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వేద పండితులు రాధాకృష్ణ, సూర్యపంతులు, పాపగారి వెంకటస్వామిగౌడ్, తెరాస పార్టీ సీనియర్ లక్ష్మణ్, ఆంజనేయులు, కిష్టయ్య వెంకట్రావు, దేవస్థానం పాలకవర్గ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తు సహకారంతో జరుగుతున్నది. సుమారు పోయిన 2014లో గాలిగోపురం నిర్మాణానికి కూడా వారు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులందరూ కూడా సహకరించారు. అలాగే మీ ఏ కార్యక్రమం ఈరోజు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక ద్వారానికి శంకుస్థాపన చేసినందుకు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గ్రామీణ యువత క్రీడల్లో మరింతగా రాణించాలని వేములవాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్నారు. చెందుత్తి మండలం కృష్ణంపేట గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను వేములవాడ గ్రామీణ సీఐ నవీన్ కుమార్, చెందుత్తి తహసీల్దార్ నరేష్, అంబేరి కల్పన నరేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ, స్థానిక యువజన సంఘం సభ్యులు కలిసి పాత జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడాకారులకు పోలీస్ శాఖ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబరి కల్పన, నరేష్, ఎస్ఐ సునీల్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బొడ్డు రాములు, కార్యదర్శి మస్కు మల్లారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఏగోలపు కృష్ణగౌడ్, బొడ్డు నారాయణ, ముస్తఫా, ఉప సర్పంచ్ ఓగిలే శ్రీనివాస్, నాయకులు కొమ్మూరు రమేష్, ఇస్మాయిల్ నారాయణ, మురళి, బామండ్ల బుచ్చయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు జోగినిపల్లి రవీందర్రావు, షేక్ మహినుద్దీన్ పాల్గొన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరియు చాలా
గ్రామ పాలక వర్గానికి కుండా మంచిగా ఆడాలని కోరుకుంటూ అందరికీ ప్రతిష్ట కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వెంకటేశ్ అయ్య గారికి మరియు రూరల్ సిఐ గారికి మరియు మన ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ గ్రామ ప్రజలు కబడ్డీ అసోసియేషన్ వారు వాళ్ళు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయికి ఎదగాలని కోరుకుంటూ కబడ్డీ ఆడడానికి వచ్చినటువంటి యువకులందరికీ నమస్కారం. వేములవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ ప్లేయర్స్ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీసుకొని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. కదలాపూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం బాబయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా టీఆర్కే ట్రస్ట్ స్పందించి ఆర్థిక సహాయం అందజేశారు. కదల్పూర్కు చెందిన గడ్డం బాబయ్య 40 సంవత్సరాల వ్యక్తి. గత 3 ఏళ్లుగా గొంతు వద్ద కంటితో బాధపడుతూ ఉండడంతో గత 3 సంవత్సరాలుగా అనేక రకాలుగా చికిత్స తీసుకున్నప్పటికీ రోజురోజుకి పరిస్థితి విషమిస్తుంది అని వైద్య ఖర్చులకు సొంత వ్యవసాయ భూమితో పాటు ఇంట్లో ఉన్న బంగారం తదితర వస్తువులను అమ్మినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదని విషయం తెలుసుకుని టీఆర్కే ట్రస్ట్ స్పందించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. ఈ కార్యక్రమంలో కదలాపూర్ జెడ్పీటీసీ గంగారం, ఎంపీటీసీ గసికంటి వేణు, వీడీసీ చైర్మన్ అశోక్, టీఆర్కే ట్రస్ట్ ప్రతినిధులు శ్రీధర్, సంతోష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, ఇతని పేరు గడ్డం బావయ్య, విలేజ్ మండల్ కచలాపూర్. ఇతనికి గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ సైడ్లో ఏదో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వీళ్ళ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఎవరన్నా రెస్పాండ్ కావాలి, రెస్పాండ్ అయ్యేటట్టు చూడాలి, టీఆర్కే ట్రస్ట్ ద్వారా నేను వినియోగించుకుంటాను. మరి ఈరోజు కత్లాపూర్ మండల్లో గడ్డం బాబయ్య గత 3 ఏళ్ల నుంచి కూడా తన మెడ వద్ద ఒక గడ్డలా ఏర్పడింది. 3 ఏళ్ల నుంచి కూడా దాన్ని హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నారు. వారి పరిస్థితి దీన పరిస్థితి కూలి తోట రామ్ కుమార్ గారి తరపున మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి తోట రామ్ కుమార్ గారు ఈ సేవలే కాకుండా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారు. కత్లాపూర్ మండలే కాదు, ప్రతి ఒక్క మండలికి కూడా తోట రామ్ కుమార్ గారి సేవలు విస్తరిస్తుంటాయి. మహనీయుల విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో మహనీయుల విగ్రహాలు ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మండల అభివృద్ధి అధికారి రమాదేవికి వినతి పత్రం అందించారు. గ్రామ పంచాయతీ నిధుల ద్వారా లేక ప్రత్యేక నిధులతో కెమెరాని ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బాధ్యత గ్రామ సర్పంచులకు అధికారులకు ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ చాకలి రమేష్, అంబేద్కర్ యువజన సంఘం పెట్ల చంద్రం సభ్యులు సుంచు, రవికాసిం, దేవరాజు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మన 3 నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో తీర్మానం చేసి కలెక్టర్కు నివేదించి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి తీసి ఏర్పాటు చేయాలని కోరుచున్నాను. అంబేద్కర్ సంఘ్ గారి ఆధ్వర్యంలో మరి స్థానికంగా ఎంపీడీఓ గారికి మరి జాతీయ ప్రతి గ్రామంలో జాతీయ నాయకుల విగ్రహాలకు మరి తెలిసి తెలియకుండా పలకాన్ని మరి ఒక జాతీయ నాయకుడిని అవమానపరిచే కరెక్ట్ కాదని మరి పోలీస్ శాఖ వారు వెంటనే శిలాఫలకాన్ని పెట్టినందుకు మా అంబేద్కర్ సంఘం తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ ఎంపీడీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే మన జాతిని కానీ మనం రక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇది గొప్ప మనకు అవకాశంగా భావించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన గౌరవ సర్పంచులకు నేను ప్రత్యేక మరి విన్నవిస్తున్నాను. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.